మనం నిర్ణయం తీసుకుని ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం ఎంత కష్టమైనా సరే అని మనందరికి కూడా అవకాశం ఇచ్చారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఒక 6 నెలల వరకు ఈ ప్రభుత్వాన్ని మనం క్రిటిసైజ్ చేయకూడదు అనుకున్నాం. ఎక్కడైనా సరే వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తుంటే బహిరంగంగానే మనం హర్చిన నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వాన్ని మీ వెంట మేము ఉన్నాం, మంచి పని చేసి పెట్టండి, ప్రజలకి మేలు చేయండి పదే పదే ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా ఆయన అదే మాట చెప్పని వచ్చారు. ఎప్పుడైతే ఇసుక గురించి పెద్ద సమస్య మారిందో పక్షాన మనం నిలబడాలి. వాళ్ళందరూ ప్రతిసారి ఈ ఆఫీస్కే వచ్చి వాళ్ళ బాధ విప్పించుకుంటూ ఉంటే దాని గురించి రియాక్ట్ అవుదామని కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకుని ఇసుక పైన మనం పోరాటం, భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడ్డాం. అదేవిధంగా భాష గురించి, తెలుగు భాష గురించి ఇంత పెద్ద నిర్ణయం ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే ఆలోచనతో మన తెలుగు భాషని మనం పరిరక్షించుకోవాలి. మన ఉనికి కోల్పోకుండా మన సంస్కృతిని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో భాష గురించి కూడా చాలా బహిరంగంగా ధైర్యంగా పొలిటికల్ స్టాండ్ తీసుకుని నిలబడదామని మన అధ్యక్షులు వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని నేను మాత్రం భావిస్తున్నాను. నిన్నటి రోజు నేను విజయవాడలో ఒక సమావేశం జరిగితే చాలామంది రచయితలు, కవులు అందరిని ఆహ్వానించి తెలుగు భాష గురించి 3 రోజులు వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నేనే ఆశ్చర్యపోయాను. ఈ మాట నేను మీతో పంచుకోవాలి, ఎందుకంటే సహజంగా రచయితలు, కవులు భాషపైన ఉన్న అభిమానంతోటి లేదా వాళ్ళు కష్టపడి ఎంతో నేర్చుకున్న చదువు గురించి వాళ్ళు 4 మాటలు చెప్పేళ్తారు, కానీ ప్రభుత్వ పనితీరు గురించో రాజకీయంగా తీసుకున్న నిర్ణయం గురించి ఎవరు మాట్లాడరు. దాదాపు 3 రోజుల నుంచి 2,000 మంది ప్రతినిధులు అక్కడ వచ్చి హాజరై మాట్లాడారు స్వచ్ఛందంగా. వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఖర్చులతో అక్కడికి వచ్చి 50 రూపాయలు అడ్మిషన్ ఫీజు కట్టుకుని నిన్న ఆ ప్రాంగణంలో వాళ్ళు మాటలు వింటుంటే నిజంగానే ఆ నిర్ణయం అంత గొప్ప నిర్ణయం అని అనిపించింది. వీళ్ళందరూ కూడా అనే మాట ఒకటే, మేము మా నియోజకవర్గంలో 2,000 మంది తయారు చేస్తాం, తెలుగు భాష మీద ఉన్న అభిమానులు, తెలుగు భాష మీద ఉన్న ప్రేమ అభిమానం ఉన్న వ్యక్తులందరినీ కూడా మేము తయారు చేసి తెలుగు భాషని మాత్రం మేము గౌరవించుకుంటాం, ఈ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మేము కూడా చూస్తాం అనేది ఒక ధైర్యంగా వాళ్ళు సందేశం పంపగలిగారు. దేనికోసం అంటే వాళ్ళ కోసం కాదు, వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు భాష, భావితరాల కోసం, మన బిడ్డల కోసం. వాళ్ళని ఈ విధంగా మనం పెంచాలి లేకపోతే మన ఉనికి కోల్పోతాం, సంస్కృతే కోల్పోతాం, సంస్కారమే కోల్పోతాం అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా చక్కగా మాట్లాడిన నిర్ణయం తీసుకున్నారు. సభలో ఉన్న చాలామంది కవులు, రచయితలు కూడా కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించి రాజకీయ పార్టీల్లో కేవలం జనసేన పార్టీ నిలుచుంది భాష కోసం అనేది పదే పదే వాళ్ళు చెప్పి హర్షం వ్యక్తపరిచారు. అందుకనే దయచేసి అందరూ కూడా నేను అనేది ఏంటంటే సహజంగా ఒపీనియన్స్ ఉంటాయి, ప్రతి ఒపీనియన్ గౌరవిస్తారు. ఒక్కొక్క సందర్భంలో నాకు ఓపిక ఉండకపోవచ్చు, కానీ కళ్యాణ్ గారికి మాత్రం చాలా చాలా ఓపిక ఉంటుంది. నాతో కూడా ఆయన చాలా సందర్భంలో చెప్తూ ఉంటారు. అందరూ అనుకుంటే కేవలం 20 మందికి పరిమితం అవుతున్నాం, ఎక్కువ మంది జిల్లాల నుంచి పిలవండి, అందరికి అవకాశం ఇవ్వండి, మన అందరికి గొంతు విందాం అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ఎటువంటి భావోద్వేగాలకు గురవ్వకుండా వాస్తవ పరిస్థితుల గురించి మీరు క్లుప్తంగా చెప్పండి, ఏ విధంగా మనం మీ ప్రాంతాల్లో మీ ప్రజల పక్షపరంగా మనం ఏ విధంగా వ్యవహరించాలి రాబోయే రోజుల్లో, ఈ నిర్ణయం వెనుక రీజన్స్ ఏంటని కూడా దయచేసి ఆలోచించుకోండి. ఎందుకంటే 8 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు, హైకోర్టు నిర్మాణం జరిగింది, సచివాలయ నిర్మాణం జరిగింది, మంత్రులకి, జడ్జిలకి క్వార్టర్ నిర్మాణం జరిగింది, ఐఏఎస్ ఆఫీసర్లకి వసతి కోసం నిర్మాణం జరిగింది, ఎమ్మెల్యేల కోసం, వసతుల కోసం నిర్మాణం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే విచిత్రమైన విషయం ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అమరావతిలో ఇంత అభివృద్ధి జరిగిందనేది చూపించుకోలేకపోయారు. ఏ కారణమో మనకు తెలియదు. మేము కూడా ఎప్పుడైతే రైతులు వచ్చి కళ్యాణ్ గారిని మా బాధ వినండి అన్నప్పుడు ఎలక్షన్ తర్వాత లోతుగా మేము పర్యటించినప్పుడు మేమే ఆశ్చర్యపోయాం, ఎందుకంటే ఒక్క రోడ్డుకి వెళ్తే సరిపోదు, ఎందుకంటే వివిధ జోన్స్గా డివైడ్ చేసి అభివృద్ధి చేశారు కాబట్టి ఆ ప్రాంతంలో
అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఈ సమావేశంలో పాయింట్ ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి, అభివృద్ధి అంటే ఏంటి, ఇరిగేషనా, ఇన్ఫ్రాస్ట్రక్చరా, లేకపోతే 4 బిల్డింగ్లు తీసుకొచ్చి బోర్డు పెట్టుకుని ఇదే క్యాపిటల్ అని చెప్పుకోవడమా, లేదా వాళ్ళ స్వార్థం కోసం ప్రాంతాల వారీగా మనని విభజించి మనలో మనకి చిచ్చులు పెట్టాలనే ప్రయత్నం ఏదో చేస్తున్నారో అది కరెక్ట్ అనేది దాని గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. తప్పకుండా మన వాయిస్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజున ఉంటామనే దానిపైన మనం ఈరోజు కార్యాచరణ మనం టేకప్ చేసాం. ఆ విధంగా ప్రతి సందర్భంలో మనకు కనపడుతూనే ఉన్నాం. ఎందుకంటే మన తూర్పుగోదావరి జిల్లాలో మనం మండపేట వెళ్ళినప్పుడు కానివ్వండి, అక్కడ ఉన్న రైతులకి మనం ధర్నా చేసినప్పుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ మొన్న ఈస్ట్ గోదావరిలో కూడా మండపేటకి వెళ్తున్నామంటే హడావడిగా అప్పటికప్పుడు 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. రూపాయి ఇవ్వని ప్రభుత్వం ఈ నెల రోజుల్లో 353 కోట్లు రిలీజ్ చేశారు సార్. నిన్నటి వరకు వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా బకాయిలు చాలా ఉన్నాయి. కానీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో మాత్రం తప్పకుండా అక్కడ ప్యాడీ పండించే రైతులకి మన ద్వారా వాళ్ళకి మేలు జరిగిందని చాలా గర్వంగా మనం చెప్పుకోగలుగుతాం ఈ రోజున. ఇది వాస్తవం, మీరు యథాతథం మీరు చెక్ చేసుకుంటారు ఇది యథాతథంలో అని మీకు మనం చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా పెద్దలు అరామ్ ఖాన్ గారిని రిక్వెస్ట్ చేస్తాను టు స్టార్ట్ ది ఇది సీక్వెన్స్. ఒకరి తర్వాత ఒకరు మనం మాట్లాడుకుందాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది మీరు వివరిస్తే అది మనం నోట్ చేసుకుందాం. మీరందరి అభిప్రాయాలు అయిన తర్వాత మధ్యలో అంతరాయం తీసుకుని కొంచెం లంచ్ ఏర్పాట్లు కూడా చేశారు, దాని తర్వాత మిగిలిన వారు కూడా మాట్లాడచ్చు. చివరికి ప్రెసిడెంట్ గారు మీ సలహాలు సూచనలు తీసుకున్నాక లాస్ట్లో ప్రెసిడెంట్ గారు స్పందిస్తారు. అధ్యక్షుల అభిప్రాయం ఏంటంటే మనందరి ఒపీనియన్ తో బేస్ చేసుకుని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.